జూన్ 21 జ్యేష్ఠ పౌర్ణమి మరియు శుక్రవారం. ఇంట్లో ఇలా పూజ చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి. మన హిందూ మతంలో పౌర్ణమి రోజు అంటేనే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు, ఉపవాస దీక్షను ఆచరిస్తారు. జూన్ 21 తేదీన శుక్రవారం నాడు ఉదయం పౌర్ణమి తిథి ప్రారంభమవుతుంది. అలాగే ఆ మరుసటి రోజు జూన్ 22 తేదీన శనివారం ఉదయానికి పౌర్ణమి తిథి ముగుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ నెలలో 2 రోజులు పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి మొదటి రోజుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో మేము చెప్పే విధంగా పూజా నియమాలను జూన్ 21 తేదీన శుక్రవారం నాడు ఆచరిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి చాలా మంచి జరుగుతుంది. మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున పౌర్ణమి వస్తే అది చాలా శక్తివంతమైనది. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. ఈసారి వచ్చిన జ్యేష్ఠ పౌర్ణమి రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఇదే రోజున బ్రహ్మయోగం, శివయోగం ఏర్పడనున్నాయి. మరోవైపు అస్తా నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు ఏర్పడనున్నాయి. ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు. కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజు భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే చాలు, మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు. ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే నెల రోజులు పూజ చేసిన పుణ్యఫలితం లభిస్తుంది. పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి. ఏ ఇంట్లో అయితే పౌర్ణమి రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారు పాపాల నుండి వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. ఈ పౌర్ణమి రోజున అనగా శుక్రవారం రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసుకొని తలస్నానం చేసుకోవాలి. అలాగే పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. అనంతరం దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి. అనంతరం జ్యేష్ఠ పూర్ణిమ పూజను ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఒక రాగి చెంబును పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి దేవుని పటాల ముందు పెట్టి పూజను ప్రారంభించండి. మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది. కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి. ఈ తీర్థంలో భగవంతుని శక్తి ఉంటుంది. కాబట్టి మీ పూజ గదిలో నీటిని ఉంచడం చాలా అవసరం. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో పసుపు అక్షింతలు ఒకటి. కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు మీ చేతిలో కొన్ని అక్షింతలను తీసుకుని దేవునికి నమస్కారం చేసి ఆ అక్షింతలను మీ తలపై వేసుకోండి. ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పౌర్ణమి రోజున చేసే పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించినా సరిపోతుంది. పూజ పూర్తయిన తర్వాత ఈ ప్రసాదాన్ని అందరికీ పంచాలి. చివరిగా హారతి ఇచ్చి పూజను ముగించాలి. ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ చంద్రుడిని చూడాలి. పౌర్ణమి రోజున చంద్రునికి నమస్కారం చేస్తే చాలా మంచిది. పౌర్ణమి రాత్రి సమయంలో సుమారు 8 గంటలకు కొన్ని పాలను తీసుకొని చంద్రుడిని చూస్తూ ఆద్యం సమర్పించండి. ఇలా చేయటం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది. చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుడిని చూస్తూ ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీం హ్రీం క్లీం ఔం చంద్రాయ స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న డబ్బు సమస్యలన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి. కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తారు. అలాంటి వారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన పుణ్యఫలితం దక్కుతుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను అస్సలు ధరించకండి. ఇది డబ్బు నష్టాన్ని సూచిస్తుంది.
అలాగే ఈ రోజున దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి, కలయికలో పాల్గొనకూడదు. పౌర్ణమి రోజున మాంసం, మద్యం, ఉల్లిపాయ, వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు. ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వండకూడదు. అలాగే పౌర్ణమి రోజున ఉప్పు, నూనెను అస్సలు కొనకూడదు. ఈ వస్తువులు కొంటే అప్పుల పాలవుతారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో అష్టదల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేయండి. పౌర్ణమి రోజున ఉదయం పూజ చేసిన వారు సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగించండి. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం, మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పండితులు అంటున్నారు. జ్యేష్ఠ పౌర్ణమి రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది. పురాణాల ప్రకారం జ్యేష్ఠమాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతల శక్తులన్నీ నదీ జలాల్లో ఉంటాయని చెబుతారు. కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ సమీపంలో ఉండే చెరువులలో, నదుల్లో లేదా బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది. నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చెయ్యాలి. గంగాజలం కూడా మీకు అందుబాటులో లేకపోతే స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఆవునేతితో దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత రావి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే రావి చెట్టు మొదట్లో పాలు, నీరు పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలు, కష్టాలన్నీ తీరిపోతాయి. మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. అలాగే ఈరోజు ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తి అవుతాయి. జ్యేష్ఠ పౌర్ణమి రోజున తులసి మొక్కను పూజించడం చాలా శుభప్రదమని చెబుతారు. జాతకంలో ఏదైనా లోపం ఉంటే దాన్ని తగ్గించుకోవడానికి ఈ తులసి ఆరాధన ఎంతో పవిత్రంగా భావిస్తారు. అలాగే ఆధ్యాత్మిక శాంతి, శ్రేయస్సు, అదృష్టం పొందడానికి తులసి పూజ చాలా శుభప్రదం. తెల్లని వస్త్రాలను, పాలు, పాల పదార్థాలతో చేసిన మిఠాయిలను నిరుపేదలకు పౌర్ణమి నాడు దానం చేయటం వల్ల పుణ్యఫలం లభిస్తుంది. పెరుగు లేదా వెండి వస్తువులను దానం చెయ్యాలి. ఇలా చేయటం వల్ల జాతకంలో చంద్రుని స్థానం బలపడి జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు. మీ మనస్సులో ఏదైనా కోరిక ఉంటే అది నెరవేరాలని మీరు కోరుకుంటే జ్యేష్ఠ పౌర్ణమి రోజున చంద్రుడిని పూజించి పాలలో తేనె, చందనం కలిపి చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున తామసిక పదార్థాలు తినకూడదు. పౌర్ణమి రోజున జుట్టు, గోర్లు కత్తిరించకూడదు. పౌర్ణమి రోజున మీ జీవిత భాగస్వామితో వివాదాలు లేదా వాదించవద్దు. పౌర్ణమి రోజున జూదం, బెట్టింగు మొదలైన తప్పుడు కార్యకలాపాలకు దూరంగా ఉండండి. పౌర్ణమి రోజున తల్లిని, పెద్దలను అవమానించకండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.
ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.